హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈరోజు అయితే 31 జనవరి 2023 రోజు పత్తి ధరలు ఎట్లా ఉన్నాయనేది అయితే చూద్దాము. అయితే ముందుగా ఆదిలాబాద్లో 7,750 రూపాయలు అయితే ఉందన్నమాట. పెద్దగా పెరగలేదు, ఎక్కువ తగ్గలేదన్నమాట. 10-20-30 రూపాయలు అయితే తగ్గడం జరిగింది. కానీ బైంసా మార్కెట్లో అయితే స్టాండర్డ్గా కొనసాగుతుంది. 7,900 వరకు అయితే బైంసా మార్కెట్లో కొనసాగుతుంది. అలాగే మనకు ఏదైతే వరంగల్ మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే వరంగల్ మార్కెట్లో 7,760 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 5 నుంచి 10 రూపాయలు అయితే పెరగడం జరిగింది. అంటే మార్కెట్లో ఈరోజు అయితే పెద్దగా మార్పులు అయితే లేవు, 5-10 రూపాయలు అటు ఇటు అయితే అయినాయన్నమాట. అయితే చూడాలి ఇంకా ఎప్పుడు పెరుగుతాయనేది అయితే చూడాలన్నమాట. మనం అధోరి మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే 8,200 వరకు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కొద్దిగా పెరిగిందనే చెప్పొచ్చు. అలాగే రాయచూర్ మార్కెట్లో కూడా మనకు 8,200 పైన అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. అలాగే ఆసిఫాబాద్ మార్కెట్లో కూడా మనకు 7,800 చిల్లర అయితే ఇస్తూ ఉన్నారు. అలాగే మనకి ఏదైతే మహారాష్ట్రలో ధర్మాబాద్లో కూడా 8,000 నుంచి 8,100 వరకు ఇస్తూ ఉన్నారు. యవత్మాల్లో కూడా 8,000 వరకు అయితే ఇస్తూ ఉన్నారనమాట. అకోట్ మార్కెట్లో 8,600 వరకు అయితే ఇస్తూ ఉన్నారు. మంచి క్వాలిటీ అయితే 8,700 కూడా అకోట్ మార్కెట్లో అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు అయితే ఎవరు చేయకండి. మనము వీడియో పెడతా కదా, నేను అప్డేట్ రాగానే ఖచ్చితంగా వీడియో అయితే పెడతా. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ రావాలని పెట్టుకోండి అన్నమాట.